పడిందండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందండి. బాగా ప్రతి పేదవాడికి మంచి జరిగిందండి. ప్రతి పేదవాడికి నిరుపేదలకు అందరికీ మంచి న్యాయం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుపేద అన్న వారికి ప్రతి ఒక్కరికి అట్టడిగిన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేస్తున్న సేవకు ప్రతి పేదవాడికి నిరుపేదకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో న్యాయం జరిగిందండి. అదే టీడీపీలో ఆ టీడీపీ పార్టీ టీడీపీ జన్మభూమి కమిటీ వాళ్ళకి ఆలకి చెల్లింది. కానీ ఇక్కడ పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిందండి. అట్టడుగునన్న పేదవాడికి బాగా న్యాయం జరిగిందండి. అది జగన్కి చంద్రబాబు నాయుడికి తేడా ఏంటంటే జగన్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుల వాళ్ళ సామాజిక వర్గాన్ని చూసుకున్నాడు తప్పించి అన్ని కులాలని చూడలేదండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు కావాలండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి కులం ప్రతి నిరుపేద నాకు కావాలని పేదల ఎదుగుదల ధ్యేయంగా పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారండి. టీడీపీ జనసేన సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పీకలేరండి. ఎన్ని పార్టీలైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పీకలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి 55-60% ఓటు శాతం ఉందండి. మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. ఈరోజు మహిళా ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారండి.